హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఓల్డెన్ ఛానల్. మనకి మొన్నట వీడియో అయితే పెట్టి వీడియో అయితే పోస్ట్ చేసామండి. మొన్న రీసెంట్ వచ్చేసి అంటే ఇప్పటి వరకు D12 ఛాంపియన్షిప్లో ఎవరు ఎన్ని రౌండ్స్లో గెలిచారని చెప్పేసి మన వీడియో పెట్టడం జరిగింది. అందులో చాలామంది అడుగుతున్నారు ఎక్కువ అన్న రాజు గురించి అయినా స్పెషల్ వీడియో చేపెట్టానని చెప్పేసి, ఎన్ని పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి చాలామంది. మరి ఇప్పుడు ఈరోజు మనం వీడియోలో వచ్చేసి రాజు గారు ఎన్ని పెర్ఫార్మెన్స్ చేశారు, ఎన్ని విన్ అయ్యారు, ఎవరెవరితో ఎన్ని పెర్ఫార్మెన్స్ జరిగాయి, ఎన్ని రౌండ్స్ జరిగాయి, అందులో ఎన్ని గెలిచారని చెప్పేసి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు రాజు గారు వచ్చేసి మొత్తం టోటల్ రౌండ్స్ వచ్చేసి అంటే టోటల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 12 అండి. అందులో విన్ అయ్యింది వచ్చేసి 5 అండి. మరి సోమేష్ గారితో జరిగిన రౌండ్స్లో వచ్చేసి 3 రౌండ్స్ జరిగాయండి. అందులో 2 రౌండ్స్ సోమేష్ గారు గెలిస్తే 1 రౌండ్ టైగర్ నిలిచిందండి. అంతే, రాజు గారు ఒక పెర్ఫార్మెన్స్ కూడా గెలలేదండి సోమేష్ గారితో. అలాగే మాన్సి గారితో వచ్చేసి 3 పెర్ఫార్మెన్స్ జరిగాయండి, 3 రౌండ్స్ వచ్చేసి. అందులో 3 కూడా మన రాజు గారు గెలిచారండి. శివమణి గారితో 3 రౌండ్స్లో పోటీ పడ్డారండి. అందులో వచ్చేసి 1 రౌండ్లో రాజు గారు గెలిస్తే 2 రౌండ్స్లో శివమణి గారు గెలిచి లీడ్లు అయితే ఉన్నారండి. ఇక సృష్టి గారితో 2 రౌండ్లో పోటీ పడితే 1 రౌండ్లో రాజు గారు, 1 రౌండ్లో శశి గారు అయితే గెలిచి సమానంగా అయితే ఉన్నారండి. ఇక పండు గారితో ఒక రౌండే జరిగిందండి వీళ్ళిద్దరికీ పోటీగా. అందులో ఆ ఒకటి కూడా పండుగ గారు గెలిచారండి. ఇక రితిక్తో వచ్చేసి ఇంతటి వరకు కూడా 1 రౌండ్ కూడా రాజు గారికి పోటీ జరగలేదండి. మరి ముందు జరగబోయే ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరికి కాంబినేషన్లో ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. మరి వీళ్ళిద్దరు పోటీలు అయితే ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీ అభిప్రాయం అయితే మాకు క్రింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ అప్డేట్ వచ్చేసి ఓన్లీ మనకి మార్చి 25 వరకు జరిగిన ఎపిసోడ్స్లో రాజు గారు పెర్ఫార్మ్ చేసిన పెర్ఫార్మెన్స్ అండి. మరి ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకి ఎపిసోడ్స్ అనేది జరగలేదు. ఒకవేళ ఎపిసోడ్ జరిగితే మనకి ఇక్కడ నుంచి రిపోర్ట్ అనేది వేరేలా ఉంటుంది. ఇది మాత్రం మార్చి 25 వరకు ఫ్రెండ్స్, ఇది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ మీద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.